కొన్ని సంవత్సరాల క్రితం ఒకతను తాను ఏదైనా ఒక పని చేయాలనుకున్నాడు. అతను కొన్ని డబ్బులు అరేంజ్ చేసుకొని రెండు బస్సులతో ఒక చిన్న బస్ సర్వీస్ ని స్టార్ట్ చేశాడు. టైం గడుస్తూ ఉంది. అతని హార్డ్ వర్క్ అండ్ వర్క్ పై అతనికున్న డెడికేషన్ వల్ల రెండు బస్సులతో స్టార్ట్ చేసిన బస్ సర్వీస్ కాస్త 200 బస్సుల అతిపెద్ద బస్ సర్వీస్ కంపెనీగా మారింది. ఈ స్టోరీ వెంకటేష్ నటించిన సూర్యవంశం సినిమాలోనిది కాదు. ఇది టీవీ సుందరం గారి రియల్ స్టోరీ. ఈయనే టీవీఎస్ కంపెనీ యొక్క ఫౌండర్. ఈయన స్థాపించిన టీవీఎస్ మోటార్స్ ఇప్పుడు ఇండియాలో 3rd largest బైక్ మ్యానుఫ్యాక్చరర్, అలాగే ఇండియాలో 2nd largest 2-wheeler ఎక్స్పోర్టర్. టీవీఎస్ కంపెనీ సంవత్సరానికి 30 లక్షల బైక్స్లని అమ్ముతుంది. అసలు టీవీ సుందరం గారు ఎవరు? ఆయన ఎలా టీవీఎస్ కంపెనీని స్టార్ట్ చేశారు? ఒక బస్ సర్వీస్ లాగా స్టార్ట్ అయిన టీవీఎస్ కంపెనీ ఇండియాలో 3rd largest బైక్ మ్యానుఫ్యాక్చరర్గా ఎలా ఎదిగింది? టీవీఎస్ రిలీజ్ చేసిన బైక్స్ హిస్టరీ ఏంటి అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అశోక్. మీరు చూస్తున్నది అశోక్ కుమార్ ఫ్యాక్ట్స్. 22 మార్చ్ 1887 తమిళనాడులో టీవీ సుందరం గారు జన్మించారు. ఈయన పూర్తి పేరు తిరుక్కురుంగుడి వెంగరం సుందరం. వాళ్ళ ఫాదర్ కోరిక మేరకు అతను లా చదివి లాయర్ అయ్యాడు. కానీ ఆ వృత్తి నచ్చక నెక్స్ట్ రైల్వేలో చేరాడు. అక్కడ కొన్ని సంవత్సరాలు వర్క్ చేశాక చివరికి బ్యాంకులో జాయిన్ అయ్యాడు. కానీ అతని మనసంతా బిజినెస్ చేయాలి, ఏదో ఒకటి సాధించాలి అని ఉండేది. ఆయనకి 34 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక రిస్క్ డిసిషన్ తీసుకున్నాడు. అదేంటంటే ఉన్న జాబ్ వదిలేసి బిజినెస్ స్టార్ట్ చేయాలని. వెంటనే తను 8 సంవత్సరాలు దాచిపెట్టిన డబ్బుతో 2 బస్సులను కొని టీవీ సుందరం అయ్యంగర్ అండ్ సన్స్ లిమిటెడ్ టీవీఎస్ పేరుతో బస్ సర్వీస్ని స్టార్ట్ చేశాడు. వాటిని 100 కిలోమీటర్ దూరమైన మదురై నుండి దేవకొట్టాయికి జస్ట్ 4 రూపాయల టికెట్తో నడిపించాడు. అంతేకాకుండా అందులో ఫ్రీ మీల్ కూడా పెట్టాడు. ఇండియాలో ఆన్ టైం బస్ ఆపరేషన్స్ని స్టార్ట్ చేసిన మొదటి వ్యక్తిగా టీవీ సుందరం గారు నిలిచారు. తనకి వచ్చిన లాభాలని వేరే వేరే బిజినెస్లలో పెట్టడం స్టార్ట్ చేశాడు. ఎగ్జాంపుల్కి మద్రాసులో గ్యాసోలిన్ స్టేషన్ని, అలాగే 5 స్టోన్ టైర్స్ని ఇంపోర్ట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేసేవారు. ఇలా టీవీఎస్ కంపెనీని అప్పట్లోనే పెద్ద కంపెనీలాగా మార్చాడు. 1955 టీవీ సుందరం గారు చనిపోయాక ఆయన 4 కొడుకులు కంపెనీని హ్యాండ్ఓవర్ చేసుకొని ఇన్సూరెన్స్, టైర్, ఫినాన్స్, 2-wheeler లాంటి అన్ని రంగాలలో కంపెనీని ఎక్స్పాండ్ చేశారు. 1962 యూకే కంపెనీ అయిన క్లేటాన్తో కొలాబరేట్ అయ్యి టీవీ సుందరం పేరుని సుందరం క్లేటాన్గా మార్చారు. సుందరం క్లేటాన్ బ్రేక్స్, కాంప్రెషర్స్, బైక్స్ యొక్క స్పేర్ పార్ట్స్ తయారు చేస్తుంది. సరిగ్గా అప్పటి నుండి 14 ఏళ్ల తర్వాత, అంటే 1976 స్పేర్ పార్ట్స్ కాకుండా 2-wheeler తయారు చేద్దామని డిసైడ్ అయ్యి జపాన్ కంపెనీ అయిన సుజుకీ దగ్గర టెక్నికల్ సపోర్ట్ తీసుకొని 4 ఇయర్స్ కష్టపడి 1980 టీవీఎస్ 50ని లాంచ్ చేశారు. ఇది ఇండియాస్ ఫస్ట్ 2-seater మోపెడ్. ఇది అప్పట్లో చాలా సక్సెస్ అయింది. దీన్ని అప్గ్రేడ్ చేస్తూ 1983 టీవీఎస్ ఛాంప్ని రిలీజ్ చేశారు. ఇది కమర్షియల్గా కాకుండా పర్సనల్ మోపెడ్ లాగా కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎక్కువగా ఫార్మర్స్ తమ వ్యవసాయ పనుల కోసం ఈ మోపెడ్ని యూజ్ చేసేవాళ్ళు. 1980 స్టార్ట్ అయిన వీటి జర్నీ 42 సంవత్సరాలు, అంటే 2022 కూడా టీవీఎస్ ఎక్సెల్ పేరుతో ఈ మోపెడ్ అమ్ముడవుతుంది. టీవీఎస్ అని అనగానే ఫస్ట్ అందరికీ గుర్తుకు వచ్చేది టీవీఎస్ ఎక్సెల్. 1980 నుండి 2015 మొత్తం 1 కోటి టీవీఎస్ మోపెడ్స్ అమ్ముడుపోయాయి. 1983 సుజుకీ కంపెనీతో పార్ట్నర్షిప్ పెట్టుకొని మోపెడ్స్ కాకుండా బైక్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి టీవీఎస్ కంపెనీ టీవీఎస్ సుజుకీ పేరుతో అడుగుపెట్టింది. 1983 నుండి 2001 అంటే 18 సంవత్సరాలలో AX100, సుప్రా, షౌగన్, సమురాయ్, షోలిన్, MAX100, ఫీరో అనే 8 బైక్స్ని లాంచ్ చేసింది. అలాగే టీవీఎస్ స్కూటీ, స్పెక్ట్రా అనే 2 స్కూటర్స్ని లాంచ్ చేసింది. ఇందులో సామురాయ్, MAX100 స్కూటీలు చాలా బాగా సక్సెస్ అయ్యాయి. ఇలా సక్సెస్ఫుల్గా సాగుతున్న టీవీఎస్ జర్నీకి ఇండియన్ గవర్నమెంట్ బ్రేక్స్ వేసింది. 2001 2-stroke ఇంజన్స్ని వదిలేసి 4-stroke ఇంజన్స్ని వాడాల్సిందిగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్కి ఇండియన్ గవర్నమెంట్ ఆర్డర్స్ జారీ చేసింది. అదే సంవత్సరం టీవీఎస్ సుజుకీ యొక్క పార్ట్నర్షిప్ కూడా క్లోజ్ అయ్యింది. ఇప్పటి వరకు సుజుకీ పార్ట్నర్షిప్తో బైక్స్ని, మోపెడ్స్ని లాంచ్ చేసింది.
అది కూడా 2-స్ట్రోక్ ఇంజన్స్ని. ఇప్పటి నుండి 4-స్ట్రోక్ ఇంజన్ తయారు చేయాలి, అది కూడా వేరే కంపెనీ సహాయం లేకుండా. ఒకవేళ రిలీజ్ చేసే బైక్ ఫెయిల్ అయితే టీవీఎస్ కంపెనీ తన సోల్ ఇమేజ్ని పోగొట్టుకుంటుంది. అదే సంవత్సరం తమిళనాడులోని ప్లాంట్లో కంప్లీట్ ఇండియన్ టెక్నాలజీ ఇండియన్ డిజైన్తో 2001లోనే ఒక బైక్ని లాంచ్ చేసింది. ఆ బైక్ రిలీజ్ అయ్యాక ఇండియన్ 100cc 4-స్ట్రోక్ సెగ్మెంట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఆ బైక్ పేరే టీవీఎస్ విక్టర్. పల్లెటూరు సిటీ అని తేడా లేకుండా విక్టర్ బైక్స్ అమ్ముడుపోయాయి. టీవీఎస్ ఇంజన్ లైఫ్ చాలా బాగా ఉంటుంది అని విక్టర్ బైక్ వల్లనే పేరు వచ్చింది. విక్టర్ బైక్ని 2020లో మళ్ళీ కొత్త లుక్తో మళ్ళీ రీలాంచ్ చేశారు. విక్టర్ ఇచ్చిన సక్సెస్తో 2002 నుండి 2006 మధ్యలో స్కూటీ పెప్, టీవీఎస్ పీరో, టీవీఎస్ సెంట్రా, టీవీఎస్ స్టార్ సిటీ, టీవీఎస్ స్పోర్ట్ అనే 5 బైక్లను, స్కూటీ పెప్ అనే ఒక స్కూటీని కూడా లాంచ్ చేసింది. ఇందులో టీవీఎస్ స్టార్ సిటీ, స్టార్ స్పోర్ట్, స్కూటీ పెప్లు చాలా బాగా క్లిక్ అయ్యాయి. లేడీస్కి స్కూటీ కొనాలి అంటే అప్పట్లో అందరూ స్కూటీ పెప్పే కొనేవాళ్ళు. ఇది చాలా లైట్ వెయిట్గా ఉండడమే కాకుండా ఎవరైనా నడిపే విధంగా ఉంటుంది. అలాగే స్టార్ సిటీ, స్టార్ స్పోర్ట్ బైక్స్ యూత్ని బాగా అట్రాక్ట్ చేశాయి. దీనికి కారణం వాటి ఇంజన్ పర్ఫార్మెన్స్, మైలేజ్, అలాగే వాటి లుక్ కూడా చాలా బాగా ఉండడం. ఇప్పటి వరకు 100cc సెగ్మెంట్లో బడ్జెట్ బైక్స్ మాత్రమే తయారు చేసిన టీవీఎస్ కంపెనీ 150-180cc సెగ్మెంట్లో పల్సర్, సిబిజీ బైక్స్ యొక్క సక్సెస్ని చూసి ఎస్పెషల్లీ పల్సర్కి పోటీగా అపాచీ అనే బైక్ని లాంచ్ చేసింది. దీన్ని 2008లో 160cc ఇంజన్గా మళ్ళీ కొత్త లుక్తో రీలాంచ్ చేసింది. అపాచీ ఆర్టీఆర్ 160 అనే పేరుతో లాంచ్ అయిన ఈ బైక్ చేసిన బీభత్సం మామూలుగా లేదు. అప్పటి వరకు యూత్ డ్రీమ్ బైక్గా ఉన్న పల్సర్ని వెనక్కి నెట్టి అపాచీ ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళింది. ఎన్నో నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ని అపాచీ బైక్ గెలుచుకుంది. 2006 నుండి 2021 వరకు 4 మిలియన్ అపాచీ బైక్స్ ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయాయి. ఇండియాలో మొట్టమొదటి ABS ఫిట్టెడ్ 2-వీలర్గా అపాచీ బైక్ నిలిచింది. అపాచీ బైక్ దెబ్బకి బజాజ్ సేల్స్ పడిపోయి ఇండియాలో 3rd మ్యానుఫ్యాక్చరర్ ప్లేస్ కాస్త 4th ప్లేస్లోకి పడిపోయింది. టీవీఎస్ కంపెనీ బజాజ్ ప్లేస్ని ఆక్యుపై చేసింది. టీవీఎస్ చామ్, టీవీఎస్ ఎక్సెల్, విక్టర్, స్టార్ సిటీ, స్టార్ స్పోర్ట్ ఈ బైక్స్ అన్నీ టీవీఎస్ కంపెనీని నిలబడేలా చేస్తే అపాచీ బైక్ ఒక్కటే టీవీఎస్కి బ్రాండ్ని క్రియేట్ చేసింది. ఈవెన్ ఇప్పటికీ అపాచీ బైక్ని కొనేవారు, ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు. 2006 నుండి 2021 వరకు అపాచీ బైక్ని 160, 180, 220, 360cc ఇంజన్స్తో రీడిజైన్ చేస్తూ లాంచ్ చేయడమే కాకుండా టీవీఎస్ ఫ్లేమ్, టీవీఎస్ జైవ్, స్కూటీ స్ట్రీక్, వీగో, మ్యాక్స్ 4R, జెస్ట్, జూపిటర్, ఫోనిక్స్, నైట్రాక్, రేడియన్, రైడర్, అలాగే ఎలక్ట్రికల్ స్కూటీ అయిన ఐక్యూబ్ని లాంచ్ చేశారు. ఇందులో స్కూటీస్ ఎక్కువగా సక్సెస్ అయ్యాయి. లేటెస్ట్గా 125cc సెగ్మెంట్లో లాంచ్ అయిన టీవీఎస్ రైడర్ కూడా మంచి సేల్స్తో దూసుకుపోతుంది. టీవీఎస్ కంపెనీ ఇండియాలో మాత్రమే కాకుండా 60 దేశాలకి తమ బైక్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇండియాలో 2nd లార్జెస్ట్ 2-వీలర్ ఎక్స్పోర్టర్గా టీవీఎస్ కంపెనీ నిలిచింది. టీవీఎస్ కంపెనీ మోపెట్స్, బైక్స్, స్కూటీస్ మాత్రమే కాకుండా ఆటోస్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇప్పటి వరకు 10 లక్షల ఆటోస్ని టీవీఎస్ కంపెనీ అమ్మింది. టీవీఎస్ కంపెనీ 2-వీలర్, 3-వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే కాకుండా టైర్స్, ఆటోమొబైల్స్, ఆటో కాంపనెంట్స్, ఎనర్జీ, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్, రియల్ ఎస్టేట్, ఫినాన్స్, ఇన్సూరెన్స్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాలలో మొత్తం 50 కంపెనీలను కలిగి ఉంది. వీటన్నిటిని కలిపి టీవీఎస్ గ్రూప్ అని అంటారు. టీవీ సుందరం గారు ఒక విజన్తో స్టార్ట్ చేసిన ఒక చిన్న బస్ కంపెనీ ఇప్పుడు అనేక రంగాలలో బిజినెస్ చేస్తూ $8.3 బిలియన్ విలువ కలిగిన అతిపెద్ద కంపెనీలలో ఒకటిగా నిలిచింది. మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా దాని మీద ఒక విజన్, నమ్మకం, పట్టుదల ఉంటే అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది. మనల్ని సక్సెస్ఫుల్ పర్సన్గా చేస్తుంది అనడానికి టీవీ సుందరం గారి బయోగ్రఫీ, ఆయన స్థాపించిన టీవీఎస్ కంపెనీ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. ఫ్రెండ్స్, ఇది టీవీఎస్ కంపెనీ యొక్క సక్సెస్ స్టోరీ. నెక్స్ట్ వీక్ మరొక వీడియోతో కలుద్దాం. ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కింద కనిపిస్తున్న ప్రోమో కోడ్ ఇచ్చినా కూడా మీకు ఫ్రీగా టెస్లా షేర్స్ అనేవి వస్తాయి. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఇప్పుడే అయ్యండి మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని
మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి.